హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి బెంగళూరులో గ్రాండ్ యువర్ కంపెనీలో ఉన్నాను. ఇది మొత్తం అవుట్లెట్ అన్నమాట. ఈ కంపెనీ ద్వారా ముఖ్యంగా ఇప్పటి వరకు మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ 1300 ప్లస్ వీడియోస్ వరకు ఉన్నాయి. అలాగే 260,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా కస్టమర్ కి బెనిఫిట్ అయినటువంటి వీడియోస్ చేయలేదు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ నుంచి డైరెక్ట్ గా కస్టమరే తక్కువ ప్రైస్ కి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్లెట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి టోటల్ గా బెంగళూరులో అయితే గనక ఫ్రీ డెలివరీ అనేది ఉంటుంది. అవుట్ సైడ్ కి అయితే గనక ట్రాన్స్పోర్టేషన్ అనేది అడిషనల్ గా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏంటి అనేది మనము కంప్లీట్ గా మనం సరస్వతి గారిని అడిగి తెలుసుకుందాము. ఒకసారి షోరూమ్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది మనం సరస్వతి గారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది బెంగళూరు కాబట్టి కన్నడ లాంగ్వేజ్ లో మనకి సరస్వతి గారు చెప్పడం జరుగుతుంది. నేను మీకు తెలుగులో కన్వర్షన్ చేసి చెప్తాను. నమస్తే అండి సరస్వతి గారు. మేడం, ఇల్లి నమ్మ షోరూమ్ నల్లి ఏనేన ఐటమ్స్ ఇస్తావా? నమ్మ కడ ఈరోజు డిష్ వాషర్, చిమ్నీ, హాబ్స్, కుక్ టాప్స్, మైక్రోవేవ్ ఓవెన్, ఓవెన్ సింక్స్, వాటర్ ప్యూరిఫైర్, గీజర్స్ ఎల్లానూ సిగుతాయి. కిచెన్ బేకా ఎల్లా ఐటమ్స్ సిగుతాయి. నా మాత్రం గ్రాండ్ ఓవర్ లో మన దగ్గర వచ్చేసి డిష్ వాషర్ ఉంటుంది, చిమ్నీస్ ఉంటాయి, హబ్స్ ఉంటాయి, అలాగే వాటర్ ప్యూరిఫైయర్స్, గీజర్స్, సింక్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, అలాగే ఓవెన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. నమ్మ బ్రాంచెస్ ఎల్లెల్లి అయితావా? కెంగేరియలు ఉంది, ఇదే అంద్రల్లి ఉంది, కోరమంగళ ఉంది. సో ఇట్లాగా బెంగళూరులోనే మీకు 3 అవుట్లెట్స్ అనేది ఉన్నాయి. సో మేడం, ఇల్లి ఏనేను ఐటమ్స్ ఇస్తావంతే వెళ్ళిరల్లా, అప్రాక్సిమేట్లీ కస్టమర్ పర్చేజ్ మాడిద్రె అలాగా అదర్ అవుట్లెట్స్ ఇస్తావల్లా, అదర్దు నమ్మదు ఏం బెనిఫిట్స్? ప్రైస్ తుమ్మానే కడమే ఇరుతాయి సార్. ఎల్లా మోడల్స్ నీవు నోడ్బోదు, ఒందే బ్రాండ్ ఇల్ల, ఎల్లా బ్రాండ్, మల్టీ బ్రాండ్ షోరూమ్ ఇదు, ఎల్లా మోడల్స్ నోడ్బోదు నీవు. నోడిద్రె హోల్సేల్ రేట్గా నాకు కొడతీవి. మామూలుగా మనం ఎక్కడైనా కానీ అవుట్లెట్ కి వెళ్తే ఒక బ్రాండ్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ మాత్రమే అవైలబిలిటీ లో ఉంటాయి, కొన్ని మోడల్స్ మాత్రమే అవైలబిలిటీ లో ఉంటాయి. కానీ బెంగళూరులో ఉన్నటువంటి ఈ అవుట్లెట్ లో మీకు కంప్లీట్ గా ఆల్ బ్రాండ్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీ లో ఉన్నాయి, అలాగే ఆల్ వెరైటీస్ అనేది కూడా అవైలబిలిటీ లో ఉంటాయి. కాబట్టి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, బయట చాలా అవుట్లెట్స్ ఉన్నాయి కదా సార్, వాటికి మనం ఇక్కడ పర్చేస్ చేసుకునే దానికి ఏంటి డిఫరెన్స్ అని అడగచ్చు. ప్రైస్ అనేది చాలా చాలా తక్కువ ప్రైస్ లో అవైలబిలిటీ లో ఉంటుంది. ఎందుకంటే మధ్యలో మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఐటమ్ కూడా డైరెక్ట్ గా కస్టమర్ కి అందించాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రైస్ కి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్ ని సప్లై చేస్తున్నారు. మేడం తోర్స్తీరా ఏనేన ఐటమ్స్ ఇస్తామంటే? డిష్ వాషర్ ఎంత స్టార్ట్ మాట్కోవాలనా? ఓకే హంగి 1 మినిట్ సార్. ఇల్లి ఈరోజు నమ్ కడే బాష్ డిష్ వాషర్ డిస్ప్లే లాకిదీవి. ಇದರಲ್ಲಿ ನಮ್ಮ ಕಡೆ ಇರೋದು ಬಾಷ್, ಫೇಬರ್, ಕ್ರಾಂಪ್ಟನ್ 3 ಬ್ರ್ಯಾಂಡ್ ಸಿಗುತ್ತೆ. ಇಲ್ಲಿರೋದು 14+ ಸೆಟ್ಟಿಂಗ್ಸ್ ಡಿಸ್ಪ್ಲೇ ಹಾಕಿದ್ದೀವಿ. ಇದರಲ್ಲಿ 3 ರ್ಯಾಕ್ ಬರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಇರೋದು ಕುಕ್ಕರ್, ಕಡಾಯಿ, ಪ್ಲೇಟ್ಸ್ ಎಲ್ಲ ಇಟ್ಕೋಬೋದು. ಇಲ್ಲಿ ಗ್ಲಾಸ್, ಸ್ಪೂನ್ಸ್ ಆ ಥರ ಎಲ್ಲ ಇಟ್ಕೋಬೋದು. ಇದರಲ್ಲಿ ಒಂದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟ್ಲರಿ ಬರುತ್ತೆ, ಇದು 14+ ಸೆಟ್ಟಿಂಗ್ಸ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಸ್ಪೂನ್ಸ್ ಆ ಥರ ಎಲ್ಲ ಇಟ್ಕೋಬೋದು. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಕ್ಕ ಚೂಡಿ ಇದು ವಚ್ಚೇಸಿ ಡಿಶ್ ವಾಷರ್ ಅನ್ನಮಾಟ. సో ఇక్కడ ఒక్కొక్క ఐటెము ఒక్కొక్క క్యాబిన్ లో మీకు క్లీన్ అనేది అవుతుంది. ఇక్కడ మొత్తం కూడా స్పూన్స్ అనేది క్లీన్ అవుతాయి. సో ఇల్లి అని క్లీన్ అవుతాం మేడం. ఇల్లి గ్లాస్, సాసర్ కప్స్, చిక్ చిక్ పాత్ర ఇలా. సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పాత్రలు అంటే గ్లాసులు కావచ్చు, అటువంటి ఐటమ్స్ అన్ని ఇక్కడ క్లీన్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి ప్లేట్స్, కుక్కర్, కడాయి ఇవంటి చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, బాండల్ అంటారు, అటువంటివన్నీ కూడా ఇక్కడ క్లీన్ అవుతాయి. ఇల్లి బందుబట్టు సాల్ట్ మతే టాబ్లెట్ తర బరుతె. ఓకే, ఇల్లి అక్కోవదు, ఇల్లి టాబ్లెట్ అంత బరుతె. ఓకే, ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం క్లీనింగ్ చేసేటటువంటి టాబ్లెట్స్ టైప్ లాంటి వేస్తాం కదా, అక్కడ అటువంటి టాబ్లెట్స్ అట్లాంటివి ఇల్లి డిష్ వాష్ లిక్విడ్ అవుదు, లిక్విడ్ సాల్ట్ యావదే బికదరు. సో ఇక్కడ మనం ఏదైతే లిక్విడ్ వేయాలనుకుంటామో ఆ ఐటమ్ ని గనక ఇక్కడ వేస్తే గనక ఈ ప్లేస్ లో నుంచి మనకి మిషన్ ద్వారా ఐటమ్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అన్నమాట. పాత్ర ఇలా ఇక్కద్ మేలే ఇల్లు చెక్ మార్కోబేకు, ఫ్యాన్ ఇంటర్న్ అవుతుంది అంత చెక్ మార్కోవాలి. ఓకే, మనం ఏదైనా ఐటమ్ ని పెట్టిన తర్వాత ఫ్యాన్ అనేది ఐటమ్ పెట్టిన తర్వాత ఇలా తిరుగుతా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా తిరగకపోతే ఏంటంటే మనం క్లియర్ కట్ గా మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి డిష్ వాషర్. ఇల్లెల్ల ప్రోగ్రామ్స్ ఇదే సార్, నిమ్గె అప్ టు 70 డిగ్రీ వరకు హాట్ వాటర్ అల్లి వర్క్ ఆగుతె. ఓకే, ఇల్ల ఫుల్ డ్రై క్లీన్ ఆగి నీవు తోకముందు యూస్ మాడబోదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డిష్ వాషర్ అన్నమాట. కంప్లీట్ గా మీకు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ క్లీనింగ్ అవుతాయి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను.
ఇక్కడ వచ్చేసి మనము డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ టైప్స్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్పూన్స్ కానివ్వండి, ఇవన్నీ క్లీన్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి గ్లాసెస్, చిన్న చిన్న ఐటమ్స్ అనేది క్లీన్ అవుతాయి. దీంట్లో వచ్చేసి ప్లేట్స్ కానివ్వండి, ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా ఐటమ్ని కీల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ట్యాబ్లెట్ అని ఉంటుంది కదా, అక్కడ ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ లిక్విడ్ కానీ వేయాలనుకుంటే కనుక ఇక్కడ కనుక వేస్తే వాటితోనే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని క్లీన్ అవుతాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి హాట్గా మీకు టెంపరేచర్ అప్ టు 70 డిగ్రీస్ వరకు మీకు ఐటమ్స్ అనేది క్లీన్ అవుతాయి. సో ఇది వచ్చేసి డిష్ వాషర్ అనమాట. ನೀರು ಕಡಿಮೆ ಯೂಸ್ ಆಗುತ್ತೆ. 9 liters ಪರ್ ಸೈಕಲ್. ಹಾಫ್ ಲೋಡು ಬೇಕಾದರೆ ಮಾಡ್ಕೋಬೋದು. ಫುಲ್ ನೀವು ಅರ್ಧ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಪಾತ್ರೆ ಇದೆ, ಹಾಫ್ ಲೋಡ್ ಬೇಕಾದರೂ ಇಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಮಾತ್ರ ಇಟ್ಕೊಂಡು ನೀವು ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಸೊ ಇದು ವಚ್ಚೇಸಿ ನಿಮಗೆ ಚಾಲಾ ಚಾಲಾ ತಕ್ಕುವ ಪವರ್ ಕನ್ಸಂಪ್ಷನ್ ಉಂಟುಂದಿ. ಅಲಾಗೆ ವಾಟರ್ ಕೂಡ ಚಾಲಾ ತಕ್ಕುವ ಯೂಸ್ ಆವಡಂ ಅನೇ ಜರುತುಂದಿ. ದೀಂಟ್ಲೋ ಏಮೇಮ್ ಐಟಮ್ಸ್ ಕ್ಲೀನ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಇಂದಾಗ చెప్పాను ಸರ್ ಕದಾ, ಇದು ವಚ್ಚೇಸಿ ಡಿಶ್ ವಾಷರ್ ಅನ್ನಮಾಟ. ಸೊ ಇದಂತಾ ಕೂಡ ಡಿಶ್ ವಾಷರ್ ಏಂಟಂಟೆ ಇಪ್ಪುಡು ಪ್ರೆಸೆಂಟ್ ವಚ್ಚೇಸಿ ಮನಕಿ ಮ್ಯಾನ್ ಪವರ್ ತಕ್ಕುವ ದೊರುತಂದ ಅಂತೆ. ಇಂಟ್ಲೋ మనకి అంట్లు తోమే వాళ్ళు అటువంటి వాళ్ళు ఏంటంటే వర్కర్స్ అనేది దొరకడం లేదు. ఇటువంటి వాళ్ళకి ఇంట్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు, ఇద్దరు భార్యాభర్త జాబ్కు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి పని వాళ్ళు కనుక దొరకకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డిష్ వాషర్ కనుక పర్చేస్ చేస్తే ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లే చిటికెలో మీకు క్లీన్ అనేది అయిపోతాయి, తక్కువ వాటర్తో తక్కువ ఖర్చుతో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్తో క్లీన్ అవుతుంది కాబట్టి మనకి ఆ డిషెస్ అన్నీ కూడా మీకు హైజెనిక్ గా ఉంటాయి అన్నమాట క్లీనింగ్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చిమ్నీ ఐటమ్ దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ చూడండి చిమ్నీ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది. చిమ్నీ అల్లి 3 టైప్ బరుతే, ఒన్ బంద్బిట్టు కర్వ్ టైప్, ఇనొందు బాక్స్ అంత, బాక్స్ సిరీస్, ఇనొందు ఇన్క్లైన్ సిరీస్ అంత బరుతే. సో ఇదేం మోడల్ మేడం? ఇది బాక్స్ సిరీస్ అంత. సో ఇది వచ్చేసి మీకు చిమ్నీస్ లో 3 మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బాక్స్ సిరీస్ అన్నమాట. ఇది మేడం, ఇది కర్వ్ టైప్ అంత. ఇది వచ్చేసి కర్వ్ లాగా ఉంది కదా, సో ఇది కర్వ్ మోడల్. ఇది ఇన్క్లైన్ స్లాంట్ మోడల్. సో ఇది వచ్చేసి ఇన్క్లైన్ మోడల్ అన్నమాట. సో ఈ 3 మోడల్ మీకు చిమ్నీలు అవైలబిలిటీలో ఉంటాయి. సార్ ఇది బంద్బిట్టు విత్ సెన్సర్ టచ్ ఎలా బరుతాయి. ఇది విత్ బిఎల్డిసి మోటార్, ఫిల్టర్లెస్ టెక్నాలజీ ఇదే. ఆటో క్లీన్, ఇంటెలి ఆటో క్లీన్ ఆగుతాయి. ఇది ఆటోమేటిక్ ఆటో క్లీనింగ్, సెన్సార్ తో వర్క్ అవుతుంది. అలాగే టచ్ స్క్రీన్ అనేది ఉంటుంది చూడండి, మొత్తం ఆప్షన్స్ అన్ని కూడా టచ్ లో, పవర్ ఆఫ్, పవర్ ఆన్, సో స్పీడ్, ఇదంతా కూడా సెన్సార్ ద్వారా మీకు వర్క్ అనేది అవుతుంది. ఇది ఒక మోడల్. సార్ ఇది బూస్టర్ అంద్రే 9 స్పీడ్ డైరెక్ట్ గా పోగుతుంది. ఓకే, నేను జస్ట్ ఒకరేనే మాడదాక తక్షణ తగొడుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి బూస్టర్ అన్నమాట. ఎట్ ఏ టైం స్పీడ్ అనేది తీసుకుంటుంది, వెంటనే ఇంట్లో ఉన్నటువంటి పొగ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది ఒక మోడల్. ఈ ఆయిల్ కలెక్టర్ తగ్గి క్లీన్ మాడుకోవేకు. సో ఇది మనం ఆయిల్ కి సంబంధించి ఇది క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసేసి ఈ ఫిల్టర్లెస్, ఇది సో ఇది వచ్చేసి ఫిల్టర్లెస్ మోడల్ అన్నమాట. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇది మేడం, ఇది కర్వ్ అంత సార్. ఇది కర్వ్ మోడల్. 1500 సెక్షన్ ఇరుతే. ఓకే, ఇది హీట్ సెన్స్ ఇందను వర్క్ అవుతుంది. నీవు కుక్ మాడక స్టార్ట్ మాడిన తక్షణ హీట్ అబ్జర్వ్ ఆగి ఆన్ ఆగిబిడుతుంది చిమ్ని. ఓకే, ఇదరల్ల సెన్సర్ ఇదియల్ల, ఇదరల్ల హీట్ సెన్స్ ఆగి ఆటోమేటిక్ గా ఆన్ ఆగిబిడుతుంది. సో ఇది వచ్చేసి మీకు ఏందంటే నార్మల్ గా హీట్ అనేది జనరేట్ అయిన వెంటనే ఇది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది అన్నమాట. దీనికి కూడా సెన్సార్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇంట్లో కూడా మీకు ఏందంటే ఇమిడియట్ గా పొగ అనేది బయటకు వెళ్ళిపోతుంది. హీట్ సెన్సార్ మీద మనకి ఆన్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ విధంగా సెన్సార్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట, చూడండి గమనించండి. ఈ సెన్సార్ ద్వారా మీకు ఆటోమేటిక్ గా మిషన్ ఆన్ అనేది అయిపోతుంది. సో దీంట్లోనే మీకు ఆటో క్లీనింగ్ అనేది ఉంటుంది ఈ ఆప్షన్ అనేది. ఇది సార్ ఇది ఇన్క్లైన్ మోడల్ అంత. ఇది టోటలీ ఫిల్టర్లెస్. ఇదరల్ల నోడద్రి ఒన్ ఫిల్టర్ బరుతే, ఇదరల్లి ఫిల్టర్లెస్, పూర్తి ఫిల్టర్లెస్. జస్ట్ ఆయిల్ కలెక్టర్ మాత్రం తగ్గి క్లీన్ మాడబేక అష్టే. సో ఇందులో ఏంటంటే ఓన్లీ ఆయిల్ కలెక్టర్ మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇందులో చాలా లేటెస్ట్ మోడల్ అన్నమాట. చూడండి ఇది ఆటోమేటిక్ గా ఆన్ అనేది అయిపోయింది. సార్ ఇది సక్షన్ పవర్ 1700 బరుతే. ఇది యాక్చువల్లీ క్రాంప్టన్ అల్లి టాప్ మోడల్ ఇరుదు, తుంబా ఫాస్ట్ మూవింగ్. సో ఇది క్రాంప్టన్ లో ఫాస్ట్ గా మూవ్ అయ్యేటటువంటి ఐటమ్ అన్నమాట. చాలా బాగుంది మోడల్ అనేది, చాలా రిచ్ లుక్ అనేది ఉంది. ఒకసారి చూడండి నోడి ఈ ఫిల్టర్ అలా జస్ట్ నీవు బట్ట అయిందా వరుసుకోవేకు అష్టే. ఈ ఆయిల్ కలెక్టర్ మాత్రం తగ్గి క్లీన్ మాట్లాడుకోవాలి. సో ఇది ఆయిల్ కలెక్టర్ మాత్రం తీసుకొని మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ క్లాత్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సార్ ఇన్నొంది ఆప్షన్ ఇదే ఇదరల్లి. ఎవ్రీ 30 అవర్స్ అల్లి ఇది ఆటోమేటిక్ గా ఆటో క్లీన్ ఆగి ఇదరల్లి కలెక్ట్ ఆగుతాయి, ఆయిల్ కలెక్ట్ ఆగుతుంది. సో ఇది ఎవ్రీ 30 అవర్స్ కి ఒకసారి ఆటోమేటిక్ గా సెల్ఫ్ క్లీనింగ్ అయిపోతుంది అన్నమాట. దీంట్లో ఆయిల్ కలెక్టర్ది మాత్రం
మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక మోడల్, మూడు సైజ్ బరుతాయి. ఇది 3 ఫీట్ ఇదే. ఇదరలి 2.5 బరుతాయి, 2 ఫీట్ మూడు సైజ్ బరుతాయి. సో దీంట్లో మూడు సైజెస్ వస్తాయి, 2 ఫీట్, 2.5 ఫీట్, 3 ఫీట్. ఇద్రలో ఇదే బూస్టర్ ఇదే నోడి, డైరెక్ట్లీ నీవు 9 స్పీడ్ పోకూడదు. సో ఇది డైరెక్ట్ గా మీకు 9 స్పీడ్ లోకి బూస్టర్ ద్వారా ఆన్ అనేది అయిపోతుంది. సెన్సార్ ద్వారానే మీకు అంత క్లోజ్ అయిపోతుంది. చూడండి, చేతులు ఆన్ అవగానే మీకు ఆఫ్ అనేది అయిపోయింది. సార్, ఇది విత్ బిఎల్డిసి మోటార్ వస్తుంది. బిఎల్డిసి మోటార్ అంటే తక్కువగా సౌండ్ తక్కువగా ఉంటుంది. నార్మల్ చిమ్నీ అంటే, ఆటో క్లీన్ చిమ్నీ అంటే సౌండ్ ఉంటుంది. బిఎల్డిసి అనక సౌండ్ కూడా తక్కువ వస్తుంది. ఇవాగ క్రాంప్టన్ నోడిద్వి, మూడు డిజైన్ బరుతాయి, ఎలా సైజు సిగుతాయి. ఇవాగ తోర్స్తిరోదు ఎలికా, నిమ్గే ఎలికా అల్లి కర్వ్ డిజైన్, 90 సెంటీమీటర్ డిస్ప్లే ఆకిదివి. ఇద్రలి మూడు సైజ్ బరుతాయి, 3 ఫీట్, 2 ఫీట్, 2.5 ఫీట్ బరుతాయి. ఇదును విత్ సెన్సర్ బరుతాయి, విత్ బిఎల్డిసి మోటార్ బరుతాయి. ఇద్రలి ఈ ఫిల్టర్స్ తగ్గి క్లీన్ మాడబేకు, ప్లస్ ఇద్రలో ఆటో క్లీన్ ఇరుతే ఈ ఆయిల్ కలెక్టర్ తగ్గి క్లీన్ మాడుకోబేకు. ఇద్రలు 9 స్పీడ్ ఇదే. సో ఫ్రెండ్స్, ఇందాటి మోడల్ లాగానే ఇది కూడా కర్వ్ మోడల్, కాకపోతే ఇది కంపెనీ వచ్చేసి మీకు ఎలికా మోడల్ అనమాట. దీనిలో కూడా మీకు హైయెస్ట్ స్పీడ్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా త్వరగా మీకు పికప్ అయ్యి ఉన్నటువంటి ఎయిర్ మొత్తం బయటికి లాగేస్తుంది అనమాట. సో దీంట్లో కూడా 2, 2.5 అలాగే 3 ఫీట్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఈ మోడల్లో. ఇది 1400 సెక్షన్ వస్తుంది, దీంట్లో 1200 సెక్షన్ వస్తుంది, 1350 సెక్షన్, మ్యాక్సిమం 1500 వరకు వస్తుంది సార్. సేమ్ మోడల్లో మూడు సైజ్ ఇస్తుంది సార్. ఇప్పుడు వరకు కర్వ్ డిజైన్ అయింది, ఇప్పుడు ఇన్క్లైన్ మోడల్లో 1400 సెక్షన్లో విత్ బిఎల్డిసి మోటార్ చూస్తున్నారా. ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, దీంట్లో కూడా 9 స్పీడ్ వస్తుంది సార్. ఓకే, సౌండ్ కూడా తక్కువగా ఉంది బిఎల్డిసి మోటార్. దీంట్లో కూడా ఇది ఆయిల్ కలెక్టర్ మాత్రం క్లీన్ చేయాలి సార్. ఓకే, ఇది జస్ట్ బట్టలో డ్రై క్లాత్ లో వైప్ చేసుకోవాలి, మనం క్లీన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అండి. ఇది మాక్సిమం 9 స్పీడ్ వస్తుంది సార్. ఓకే ఓకే, సేమ్ ఇన్క్లైన్ లో క్రాంప్టన్ లో చూసారు సెన్సో స్మార్ట్ అని, అది హీట్ లో హీట్ కుకింగ్ స్టార్ట్ అయినాక ఆన్ అవుతుంది సార్. ఇది కూడా హీట్ సెన్సర్ ఆప్షన్ ఉంది. ఇది ఎలికా మోడల్, 1350 సెక్షన్ వస్తుంది. ఇది నార్మల్ మోటార్, ఆటో క్లీన్ అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. ఓకే, విత్ సెన్సర్ ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. సేమ్ ఆయిల్ కలెక్టర్ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఎలికాలో 1400 సెక్షన్ చూసారు, ఇప్పుడు ఇది ప్రీమియం మోడల్ ఎలికాలో. ఓకే, ఇది విత్ బిఎల్డిసి మోటార్, సైలెంట్ ఇన్వర్టర్ మోటార్ ఉంది. సౌండ్ చాలా తక్కువ కంపేర్ చేస్తే, దాని ఆ మోడల్ కంపేర్ చేస్తే ఈ మోడల్ తక్కువగా వస్తుంది సౌండ్. సో మన దగ్గర ఇప్పుడు ఎలికా క్రాంప్టన్ అంతా చూసారు. మన దగ్గర ఫేబర్ ఉంది, బాష్, ఎలికా, క్రాంప్టన్ అన్ని బ్రాండ్స్లో ఉన్నాయి సార్. ఇప్పుడు చిమ్నీ డిష్ వాషర్ అంతా అయింది. ఇప్పుడు హాబ్ చూస్తాము. ఇది ఎంత ఫుల్ బ్రష్, ఇది హెవీ గ్రిడ్స్ ఫుల్ బ్రష్ వచ్చింది. 1 లార్జ్, 1 మీడియం అండ్ 2 చిన్నది వస్తుంది. ఇది కూడా చూడండి హెవీ గ్రిడ్స్ ఉంది. దీంట్లో FFD ఫీచర్ ఉంటుంది, హాల్ ఉక్కి వస్తే కట్ ఆఫ్ అవుతుంది. గ్యాస్ లీకేజ్ ఇష్యూస్ వచ్చేలే దీంట్లో. దీంట్లో టైమర్, ఆటో ఇగ్నిషన్ ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రిక్ కావాలి. ఓకే, అండ్ టైమర్ కూడా ఉంది సార్ ఈ బర్నర్కి. మినిమం 5 మినిట్స్, ఇంకా 3 అవర్స్ వరకు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోండి, మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆన్ ఆఫ్ అవుతుంది. 5 మినిట్స్ సెట్ చేస్తే 5 మినిట్స్లో ఆఫ్ అవుతుంది. ఓకే, అంత ఫుల్ బ్రాస్ వస్తుంది సార్, దీన్ని చూసుకోవచ్చు. ఓకే ఓకే, సో నెక్స్ట్ మోడల్ అండి. నెక్స్ట్ మోడల్ ఇది వస్తుంది సార్, ఇది సెమీ బ్రాస్ అని, హాఫ్ బ్రాస్ అని చెప్తామా. దీంట్లో కూడా దీంట్లో టైమర్ వచ్చలే, దీంట్లో టైమర్ వస్తుంది. దీంట్లో ఆ ఫీచర్ ఉంది సార్, FFD ఫ్లేమ్ ఫీల్డ్ డివైస్. ఆటోమేటిక్ గా ఏమైనా ఉక్కి వస్తే, పాలు ఏమైనా పెట్టేసి ఉక్కి వస్తే కట్ ఆఫ్ అవుతుంది. కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, దీంట్లో కూడా 1 లార్జ్, 1 మీడియం అండ్ 2 చిన్నది వస్తుంది. దీంట్లో రౌండ్ గ్రిడ్స్ వస్తుంది సార్. ఓకేనండి, నెక్స్ట్ అండి. నెక్స్ట్ మోడల్ ఇది వస్తుంది సార్. ఓకే, ఈ మోడల్ ఇది సెన్సో సేఫ్ అనే ఒక మోడల్. దీంట్లో కూడా ఫ్లేమ్ ఫెయిల్ డివైస్ ఉంది, 1 లార్జ్, 1 మీడియం, 2 చిన్నది. ఓకే, రౌండ్ గ్రిడ్స్ వస్తుంది. ఇది కూడా ఎలక్ట్రిక్ లో వర్క్ అవుతుంది సార్. ఓకే, ఎలక్ట్రిక్ ఇగ్నిషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండి. ఇది సూపర్ స్లిమ్ అనే ఒక మోడల్ సార్, 78 సెంటీమీటర్ వస్తుంది. ఇది సెమీ బ్రాస్ అని, స్పిల్ ప్రూఫ్ మోడల్ అని చెప్తారు దీనికి. ఓకే, 1 లార్జ్, 1 చిన్నది, మీడియం, 2 చిన్నది వస్తుంది. అంత టఫ్ అండ్ గ్లాస్ సార్.
8 mm థిక్నెస్ వస్తుంది అంతరం. ఇప్పుడు క్రాంప్టన్ అయింది, ఇప్పుడు ఫేబర్ లో చూపిస్తాను. ఇది టాప్ ఎండ్ మోడల్, కొత్త మోడల్ సార్ అని కూడా. ఇది FFD ఫీచర్, అంత ఫీచర్ ఉంటుంది. ఫుల్ బ్రాస్ మోడల్. ఈ ఫినిషింగ్ చూడండి, ఫుల్ బ్రష్, దీంట్లో కూడా FFD డివైస్ వస్తుంది. ఇది క్లీనింగ్ చాలా తక్కువ, క్లీనింగ్ ఈజీగా చేసుకోవచ్చు, మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు. సో దీంట్లో కూడా పాలు పొంగుతా ఉంటే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది కూడా ఓకే. ఇది స్క్వేర్ గ్రిడ్స్ వస్తుంది సార్, దీంట్లో ఒక లార్జ్ ఒక మీడియం రెండు చిన్నది. దీంట్లో కూడా ఎలక్ట్రిక్ పాయింట్ వస్తుంది సార్. ఓకేనండి, ఎలక్ట్రిక్ ఇగ్నిషన్. ఓకే, నెక్స్ట్ అండి. ఇది సార్, ఇది యూటోపియా మోడల్ అని చెప్తారు. దీంట్లో కూడా FFD వస్తుంది, ఫుల్ బ్రాస్ విత్ బ్లాక్ కోటింగ్ వస్తుంది. ఇది చూడండి, గోల్డ్ ఫినిష్ ఉంది. ఓకే, ఇది ఇది చూపిస్తాను సార్, ఇది దీంట్లో మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఓకే చెప్పండి సార్. ఇది మ్యాట్ ఫినిష్ వస్తుంది విత్ గ్లాస్. ఓకే, మ్యాట్ ఫినిషింగ్. ఓకే, ఇది వచ్చేసి ఇది గ్లాస్ మ్యాట్ కాదు, ఇది విత్ గోల్డెన్ స్ట్రైప్ వస్తుంది. ఓకేనండి. ఓకే, నాబ్స్ అంతా చూడు సార్. ఓకే, ఇది కూడా ఫుల్ బ్రాస్. ఇది చూడండి, హెవీ గ్రిడ్స్ ఉంది. ఇది ఫుల్ బ్రాస్. ఓకేనండి, నెక్స్ట్ అండి. ఇది చూపించండి, ఇది FFD, ఇది FFD ఫీచర్. ఓకే, దీంట్లో సైజెస్ వస్తుంది సార్. ఇప్పుడు చూసారు 90 cm 3 ft, దీంట్లో 70 cm వస్తుంది, 2 ft, 2.5, 3 ft అట్లా వస్తుంది సార్. ఓకేనండి, దీంట్లో కూడా సైజెస్ ఉంది, మీరు షోరూమ్ వస్తే మేము చూపిస్తాం సార్. ఇప్పుడు సార్ ఈ మోడల్, ఇది 2.5 ft ఉంది. ఇది కూడా సెమీ బ్రాస్ అని చెప్తారు దీనికి. ఇది మా ఇది బ్రాస్ ఉంటుంది, ఇది అల్యూమినియం ఉంటుంది. దీంట్లో కూడా ఒక లార్జ్ ఒక మీడియం రెండు చిన్నది. దీంట్లో రౌండ్ గ్రిడ్స్, ఇది బ్యాటరీ ఆపరేటెడ్ లో వర్క్ అవుతుంది సార్. దీంట్లో FFD లేదు, విత్ ఆటోమేటిక్ ఇగ్నిషన్ ఉంటుంది, విత్ బ్యాటరీ ఆపరేటెడ్ లో వర్క్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ అండి. ఇది ఇది కూడా కొత్త మోడల్ సార్. ఇప్పుడు చూసారు కదా, అది ఫుల్ బ్రాస్ విత్ మ్యాట్ ఫినిష్. దానిలాగానే ఇది హాఫ్ బ్రాస్ అని చెప్తారు దీనికి. ఇది స్పిల్ ప్రూఫ్ మోడల్, టోటలీ మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో కూడా ఒక లార్జ్ ఒక మీడియం ఒక చిన్నది వస్తుంది సార్. ఓకేనండి, ఇది కూడా బ్యాటరీ ఆపరేటెడ్ లో వర్క్ అవుతుంది. ఓకే సార్, ఇది కూడా ఫేబర్ లోనే వస్తుంది, డెల్లా అని మోడల్. ఇది 2.5 సైజ్ డిస్ప్లే చేసిందాం. దీంట్లో 2 ft కాదు, 70 cm, 3 ft అన్ని వస్తుంది సార్. ఇది కూడా ఫుల్ బ్రాస్ సార్. ఓకే, దీంట్లో కూడా హెవీ గ్రిడ్స్ వస్తుంది, ఇది ఒక లార్జ్ ఒక మీడియం రెండు చిన్నది వస్తుంది. ఓకేనండి సార్, ఇది మ్యాక్సెస్ అని మోడల్. దీంట్లో ఇది బ్యాటరీ ఆపరేటెడ్, రెండు మీడియం రెండు చిన్నది. దీంట్లో కూడా సైజెస్ ఉంది, 2 ft, 2.5 ft, 3 ft వస్తుంది సార్. ఇప్పుడు ఫేబర్ క్రాంప్టన్ అన్ని అయింది. ఇది ఎలికా సార్, ఇది చాలానే మంచి మోడల్. దీంట్లో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిడ్స్ కూడా వస్తుంది. ఇది వచ్చి రెక్టాంగిల్ షేప్, హెవీ గ్రిడ్స్ కూడా ఉంది. ఇది మీకు బిల్ట్ ఇన్ హాప్ కాదు సార్, ఇది ఇది టేబుల్ టాప్ అలాచు యూజ్ చేసుకోవచ్చు, గ్రానైట్ కట్ చేసి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ వస్తుంది. ఇది చూడండి, ఈడ టేబుల్ పైన పెట్టిండాం, ఇది గ్రానైట్ కట్ చేసి వేసిండాం లోపల. దీంట్లో కూడా స్పిల్ ప్రూఫ్ మోడల్ అని చెప్తారు సార్, అన్ని ఫుల్ బ్రష్ వస్తుంది సార్. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ విత్ ఇగ్నిషన్ ఫుల్ బ్రష్. దీంట్లో ఒక లార్జ్ ఒక రెండు మీడియం ఒక చిన్నది వస్తుంది సార్. దీంట్లో సైజ్ ఇది 2 ft, 2.5 ft, ఇది 3 ft సార్. దీంట్లో 3 బర్నర్ కావాలంటే మీకు 75 cm, 2.5 ft లో. ఇప్పుడు ఆ బర్నర్ చూసారు కదా సార్, దీంట్లో డిఫరెంట్ గ్రిడ్స్ సిక్తుంది సార్. ఓకే, అది ఇప్పుడు రెక్టాంగిల్ గ్రిడ్ చూసారు, ఇది రౌండ్ గ్రిడ్స్ ఉంది సార్. ఓకే, సేమ్ బర్నర్ విత్ సార్ 2.5 ft, 3 ft ఇక్కడ ఉంది, 3 ft బ్యాటరీ ఆపరేటెడ్ అవుతుంది సార్. ఓకే, దీంట్లో కూడా ఎలక్ట్రిక్ ఇగ్నిషన్, FFD కట్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చిమ్నీ హాబ్ అంతా అయింది. ఇది OTG సార్, ఇది క్రాంప్టన్ లో డిస్ప్లే చేసిండాం. బాష్ కూడా ఉంది. ఫస్ట్ నేను ఇది చూపిస్తాను. ఇది మీకు స్టీమ్ క్లీనింగ్ లో వస్తుంది సార్. స్టీమ్ క్లీన్ ఇక్కడ నీళ్ళు వేసేసి స్టీమ్ అసిస్టెడ్ కుకింగ్ వస్తుంది, స్టీమ్ క్లీనింగ్ కూడా వస్తుంది. దీంట్లో అన్ని చేసుకోవచ్చు సార్, బేకింగ్, పిజ్జా చేసుకోవచ్చు, కేక్, బిస్కెట్స్, అన్ని ఏం కావాలి అన్ని చేసుకోవచ్చు దీంట్లో. ఇది అంతా ఫుల్ టచ్ వస్తుంది సార్. దీంట్లో ఇక్కడ డిస్ప్లే ఉంది, మేము కనెక్షన్ చేయకుండా ఉండం దానికి. ఇది మైక్రోవేవ్ ఓవెన్ వస్తుంది సార్, ఇది OTG. దీంట్లో హీటింగ్ ఆప్షన్ ఏమి ఉండలేదు, దీంట్లో ఉంటుంది సార్ మైక్రోవేవ్ ఆప్షన్. ఇది 25 liters కెపాసిటీ వస్తుంది. దీంట్లో కూడా మీకు బేకింగ్ అన్ని చేసుకోవచ్చు, గ్రిల్లింగ్ అన్ని చేసుకోవచ్చు సార్. ఇది ఫుల్ టచ్ వస్తుంది సార్. ఇక్కడ మీకు డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మీకు డిజిటల్ డిస్ప్లే. ఇప్పుడు క్రాంప్టన్ అయింది, నేను దీంట్లో మీకు చూపిస్తాను.
ఇది ఎలికా ఓటీజీ, దీంట్లో కూడా అన్ని అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు రోటిసరీ వస్తుంది సార్. దీంట్లో మీకు నాన్ వెజ్, వెజ్ అన్ని మీకు గ్రిల్లింగ్ చేసుకోవచ్చు. బార్బిక్యూ చికెన్ అని చెప్తారు కదా సార్, అదంతా అవుతుంది సార్. సార్ దీంట్లో ఇక్కడ చూడండి, గ్రిల్లింగ్ అన్ని అవుతుంది సార్. దీంట్లో నాన్ వెజ్ మాత్రం కాదు, వెజ్ కూడా అవుతుంది సార్. దీంట్లో నాబ్స్ ఉంటుంది, దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంది సార్. దీంట్లో ఫుల్ టచ్ వస్తుంది. ఇది విత్ 2 knobs విత్ డిజిటల్ డిస్ప్లే వచ్చింది సార్. ఇది మైక్రోవేవ్ ఓవెన్ సార్. దీంట్లో మీకు బేకింగ్ అన్ని అవుతుంది. ఫుల్ ఇది విత్ పుష్ బటన్ వచ్చింది, ఫుల్ టచ్ ఉంటుంది విత్ డిజిటల్ డిస్ప్లే. దీంట్లో మీకు మైక్రోవేవ్ ప్రీహీట్ అన్ని చేసుకోవచ్చు. దీంట్లో గ్రిల్లింగ్ కూడా అవుతుంది దీంట్లో. సో మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కోరమంగళ ఫస్ట్ బ్లాక్ లో ఉన్నటువంటి గ్రాండ్ యువర్ కంపెనీని డైరెక్ట్ గా విజిట్ చేయండి. అవుట్లెట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్ ని మీరు చూడండి, డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోండి. చాలా తక్కువ ధరలో మీకు డిఫరెంట్ మోడల్స్ లో అవైలబిలిటీ లో ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు వచ్చేసి చిమ్నీస్ చూపించడం జరిగింది, అలాగే హబ్స్ చూపించడం జరిగింది. ఇప్పుడు అంతేకాకుండా మీకు గీజర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, ఇట్లా చాలా చాలా ఐటమ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి క్యాటలాగ్స్ ఒకసారి మనకు చూపిస్తారు, ఒకసారి చూడండి ఏమేమి క్యాటలాగ్స్ ఉన్నాయి మేడం. ఇది క్రాంప్టన్ సార్. సో క్రాంప్టన్ కి సంబంధించి మీకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది అన్ని కూడా మీకు ఒక బుక్లెట్ అనేది ఉంది. ఇందులో మీకు టోటల్ మోడల్స్ అన్ని కూడా ఏమేమి ఉన్నాయి అనేది దీంట్లో విజిబిలిటీలో ఉన్నాయి. నెక్స్ట్ అలాగే బాస్క్ లో కూడా మీకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా చూడండి, ఎన్ని మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అన్ని చూపించాలంటే మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఒకసారి మీకు దానికి సంబంధించినటువంటి బుక్లెట్ ని చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మేడం, ఎలికాలో కూడా మీకు మనం ఒక 3-4 మోడల్స్ మాత్రమే చూపించాం, కానీ చూడండి ఇదంతా కూడా మీకు మోడల్సే అనమాట. ఎన్ని మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మోడల్సే. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి షోరూమ్ని కనుక విజిట్ చేస్తే మీకు చాలా మోడల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఫేబర్ సార్. సో ఇది వచ్చేసి ఫేబర్ కంపెనీలో ఉన్నటువంటి మోడల్స్ అనమాట. ఇవన్నీ చూడండి ఎన్ని మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయో. సో నెక్స్ట్ మేడం, బ్లో హాట్ అనే ఒక బ్రాండ్. సో ఇది వచ్చేసి బ్లో హాట్ అనమాట. దీంట్లో కూడా మీకు చాలా చాలా మోడల్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి, ఎన్ని మోడల్స్. ఇదంతా కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నటువంటి మోడల్సే అనమాట. చాలా చాలా తక్కువ ప్రైస్లోనే మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు సార్. ఇది ఏవో స్మిత్ అనే బ్రాండ్, దీంట్లో వాటర్ ప్యూరిఫైయర్ గీజర్ అన్ని వస్తుంది. సో ఏవో స్మిత్ కంపెనీకి సంబంధించినటువంటి వాటర్ ప్యూరిఫైయర్స్ అలాగే గీజర్స్ అనేది డిఫరెంట్ మోడల్స్ లో, డిఫరెంట్ కలర్స్ లో, చాలా చాలా మోడల్స్ లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇవాస్ చిమ్నీ హబ్స్ అనమాట. ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మీకు ఎన్ని రకాలైనటువంటి మోడల్స్ ఉన్నాయో చూడండి, ఇవన్నీ కూడా మోడల్సే అనమాట. సో నెక్స్ట్ సార్, ఇది సింక్ సార్ ఫ్యూచరా. ఇది వచ్చేసి ఫ్యూచరాకి సంబంధించినటువంటి సింక్స్ మోడల్స్. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయి. దీంట్లో ఒక్క పేజ్లోనే మీకు సుమారుగా 8 మోడల్స్ ఇట్లా ఎన్ని రకాలైనటువంటి సింక్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి. ఇది వచ్చి కెరసిల్ బ్రాండ్. సో ఇది వచ్చి కెరసిల్ మోడల్ అనమాట. మీకు అంటే డిష్ వాషర్ ఇదే కదా మేడం, సింక్స్. ఇది కూడా మీకు కెరసిల్ మోడల్ కి సంబంధించినటువంటి సింక్స్ అనమాట. ఇది కూడా క్వాడ్ సింక్స్. సో ఇవన్నీ కూడా క్వాడ్ సింక్స్ అంట. ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మోడల్స్ ఎలా ఉన్నాయో. ఇది ఫ్రాంకీ కాల్ క్వాడ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ సింక్స్ అనమాట. ఇవన్నీ చూడండి ఎన్ని రకాలైన మోడల్స్ ఉన్నాయో. ఏదేమైనా కానీ మీరు డైరెక్ట్గా షోరూమ్ని కనుక విజిట్ చేస్తే మోడల్స్ అసలు కళ్ళు చెదిరేటట్టుకున్నాయి. అవన్నీ మోడల్స్లో మీకు ఏది సెలెక్ట్ చేయాలా అని చెప్పేసి తికమక అయిపోతారు. డైరెక్ట్గా వచ్చి మీకు నచ్చినటువంటి మోడల్స్ని కనుక తక్కువ రేట్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి. సో అలాగే కానీ మీరు ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి పూర్తి అడ్రస్, కంపెనీ నేము, అలాగే గూగుల్ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అవుట్లెట్ని విజిట్ చేయండి. 3 branches ఉన్నాయి, అవి అడ్రసెస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి బెంగళూరులో, ఎక్కడ మీకు దగ్గర అనేది డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.
Yeah.